నమస్కారం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్స్ ఆధ్వర్యంలో జరిగే ధ్యాన ఆధ్యాత్మిక కార్యక్రమాల సమాహారం ధ్యానవాహిని కార్యక్రమానికి స్వాగతం. వివిధ ప్రాంతాల్లో జరిగే జూమ్ సెషన్స్ ని ఇప్పుడు చూద్దాం. ధ్యాన దివ్యవాహిని వీక్షకులందరికీ హంసవేణి గట్టి చేయు నమస్సుమాంజలు. ఫ్రెండ్స్, మాది ఆదోని, కర్నూలు జిల్లా. ఇప్పుడు మనము ఎక్కడెక్కడ ఆధ్యాత్మిక విశేషాలు జరుగుతూ ఉన్నాయో వాటి యొక్క వివరాలను గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మొట్టమొదటగా లైట్ వర్కర్స్ టీవీ ప్రజెంట్స్ వచ్చేసి ఉదయము 4:30 నుండి 6:30 గంటల దాకా ప్రాతకాల సమయములో బ్రహ్మ ముహూర్త ధ్యానం ఉంటుంది. ఫ్రెండ్స్, అంటే ఇప్పుడు అమరత్వ సిద్ధి అనే 108 రోజుల ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి స్పీకరు అగ్గి భీమయ్య గారు మంచిర్యాల నుండి ఈ ప్రోగ్రాము నిర్వహిస్తూ ఉన్నారు. నక్షత్ర మిత్రులు వర్క్షాప్ జరుగుతూ ఉంది. ఫ్రెండ్స్, సేతు బాలకృష్ణ గారు, వాళ్ళ టీమ్ వచ్చేసి రామాచారి గారు, అలాగే పావని మేడం గారు, మనకు నాయుడుపేట సారు, అలాగే లైట్ వర్కర్స్ టీమ్ నుండి రంజిత్ సారు, వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో నక్షత్ర మిత్రులు వర్క్షాప్ జరుగుతూ ఉంది. ఈరోజు వచ్చేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ జరుగుతూ ఉంది. ఇది 10 గంటల నుంచి 5 గంటల దాకా ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే సాయంకాలము 6:30 నుండి 7:30 వరకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ల చేత ధ్యాన జ్ఞాన బోధ ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే మనకు రాత్రి ధ్యానరత్న కేవి స్వామి గారు కీ సిస్టమ్స్ ఆఫ్, అంటే జీవితంలో జరిగే గొప్ప మార్పుల గురించి వాళ్ళ యొక్క ప్రోగ్రాము, వాళ్ళ యొక్క సందేశము ఉంటుంది. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి లైట్ వర్కర్స్ టీమ్ యొక్క ఈరోజు జరిగే కార్యక్రమాలు. ఫ్రెండ్స్, ఐడి వచ్చేసి 9186664225. ఫ్రెండ్స్, పాస్వర్డ్ వచ్చేసి లైట్. అలాగే మనము ఉమ్మడి పాలమూరు జిల్లా సమన్వయ కమిటీలో నిర్వహణలో భాగంగా ఈరోజు వచ్చేసి 129వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన డాక్టర్ రామకృష్ణ గారు అచ్చంపేట నుండి మానవ సేవే మాధవ సేవ అనే టాపిక్ ను వివరిస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఉదయం 11 గంటల నుంచి 1 గంట దాకా ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే న్యూ ఎనర్జీ వారియర్స్ ప్రెజెంట్స్ వచ్చేసి ఉదయము 4 గంటల నుంచి 6 గంటల దాకా మ్యూజిక్ మెడిటేషన్ ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే 20 రోజుల పాటు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల దాకా సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన హనీ అమన్ అలీ ఖాన్ గార్చే గురు పరంపరలో భాగంగా ఒక యోగి ఆత్మకథ అనే పుస్తక వివరణ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది 20 రోజుల పాటు కార్యక్రమం. ఫ్రెండ్స్, అలాగే బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు గారు మరియు బ్రహ్మ విద్వన్మణి రాజలక్ష్మి భీమవరం వారి ఆధ్వర్యంలో మనకు శ్వాస మీద ధ్యాస ధ్యానం ఉంటుంది. ఫ్రెండ్స్, అంటే సైలెంట్ మెడిటేషన్. ఇది వచ్చేసి ఉదయం 5 గంటల నుంచి 6:30 గంటల దాకా ఉంటుంది. ఫ్రెండ్స్, 6:30 నుంచి 6:50 గంటల దాకా మనకు రాఘవరావు గారి యొక్క సందేశం ఉంటుంది. అలాగే 6:50 నుంచి 7:15 గంటల దాకా తటవర్తి వీర రాఘవరావు గారి వాళ్ల దంపతులచే ఆచార్య సాంగత్యము ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రము నాగార్జున సాగర్ వారి ఆధ్వర్యంలో రాత్రి 10 గంటల నుంచి 1 గంట దాకా జయా మేడము ప్రొద్దుటూరి వారిచే ధ్యానం ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే మిరాకులస్ పిరమిడ్ ఎనర్జీ క్లాసెస్ లో భాగంగా ఈరోజు మధ్యాహ్నము 3:00 నుంచి 4:30 గంటల దాకా సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన గీతా శుభశ్రీ గారు కొత్తపేట నుండి మనకు బుద్ధుని అష్టాంగ మార్గము అనే టాపిక్ ను వివరిస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఇవి ఈరోజు మనకు జరిగే ఈ జూమ్ సెషన్లలో కార్యక్రమాల విశేషాలు. ఫ్రెండ్స్, మనము ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి మనము అనుమతి అంటే అలవింగ్ అని అర్థం. అంటే మనము జీవితంలో దేనిని అనుమతిస్తున్నామో అవే సృష్టి మన జీవితంలోనికి ఇస్తా ఉందన్నమాట. అంటే సర్వ శుభాలు, సర్వ జ్ఞానాలు, సిరి సంపదలు అన్నింటినీ మనము అనుమతించటం లేదు. అంటే అవన్నింటినీ అనుమతిస్తే మనము లక్ష్మీనారాయణులమే అయిపోతాము. కానీ మనము అచ్చంగా మన జీవితంలో వాటిని మనం అలోయింగ్ అంటే అనుమతించటం లేదు. అనుమతించేస్తే సాక్షాత్తు లక్ష్మీ విష్ణువులే అయిపోతాము. కాబట్టి అంటే ఇప్పటి నుంచి దాన్ని ఆహ్వానించడం ఏ విధంగా, అంటే మనం ఏమనుకుంటున్నాము అంటే ఈ సృష్టిలో చాలా పొదుపుగా ఉంది కాబట్టి అది అందరికీ మనము పోటీతత్వంతో గెలుచుకోవాలి అనే కాన్సెప్ట్ లో ఉంటున్నాం. అలా కాకుండా జీవితంలో మనం అన్నింటినీ అనుమతిస్తే మన జీవితం ఎంతో ఆనందంగా
మనం అనుకున్నది అనుకున్నట్లుగా అయిపోతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఆ అలవింగ్ పద్ధతికి మనం కొన్ని పద్ధతులను తెలుసుకుందాం. ఎందుకంటే ఎనర్జీ వచ్చేసి మన చుట్టుపక్కల ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఆ ఎనర్జీ మన లోనికి రావాలి అంటే మనం ఏం చేయాలి? ధ్యానం చేయాలి. మనము ఎనర్జీ బీయింగ్సే, కానీ మనము ఆ శక్తిని మన లోపలికి ఆహ్వానించడం లేదు. మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అప్పుడు ఆ శక్తిని మన లోనికి ఆహ్వానిస్తాం. అంటే ఒకటి ధ్యానం చేసే పద్ధతి, ఇంకొకటి మనము శూన్య స్థితిలో ఉండడం అన్నమాట. అంటే ఎప్పుడు మనము మన మనసుని అన్నింటినీ శూన్య స్థితిలో ఉంచుకోవడము అంటే మనం ఈ సృష్టికి తెలియచేయడం. అంటే ఆహ్వానిస్తున్నాను సిరి సంపదలని, భోగభాగ్యాలని, సకల జ్ఞానాన్ని నా జీవితంలోనికి అనుమతిస్తున్నాను అని ఈ సృష్టికి తెలపడం అన్నమాట. అలాగే ఇంకొకటి మూడవ పద్ధతి, కొన్ని అఫర్మేటివ్ సెంటెన్సెస్ అన్నమాట. అంటే మనము కొన్ని దైవిక వాక్యాల ద్వారా ఈ సృష్టికి తెలియజేయడం అన్నమాట. అంటే ఎలా? ఎన్నో అఫర్మేటివ్ సెంటెన్సెస్ ఉన్నాయి. అంటే నా జీవితంలోనికి, అంటే కొన్ని సంజ్ఞల ద్వారా, అంటే కొన్ని భావాల ద్వారా మనం సృష్టికి తెలియజేయడం అన్నమాట. అంటే ఏమి? నేను నా జీవితాన్ని తెరిచి ఉంచుతున్నాను, సకల భోగభాగ్యాలకు, సిరి సంపదలకు, సకల జ్ఞానానికి నేను నా జీవితాన్ని తెరిచి ఉంచుతున్నాను అని సృష్టికి తెలియజేయడం అన్నమాట. అది మూడవ పద్ధతి. ఇంకొకటి నాలుగవ పద్ధతి ఏమి అంటే, రెండు చేతులు ఇలా చాచి సృష్టికి తెలియజేయడం అన్నమాట. నా జీవితంలోకి నేను అన్ని సకల భోగాలను, సర్వ జ్ఞానాన్ని, సిరి సంపదలను, అన్నింటినీ ఆయురారోగ్యాలను నా జీవితంలోనికి నేను ఆహ్వానిస్తున్నాను అని సంజ్ఞ ద్వారా మనము ఆ సృష్టికి తెలియజేయడం. ఐదవది ఎలా అంటే ఫ్రెండ్స్, మనము ఇతరులకంటే మనకు ఏది కావాలి అని అనుకుంటామో మనము ఇతరులకు కూడా, అలాగే వాళ్ళు కూడా ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో, జ్ఞానంతో ఉండాలి అని మనం ఎప్పుడైతే అనుకుంటామో పగ ద్వేషము లేకుండా అలాగే అవన్నీ కూడా మన జీవితంలోనికి వస్తాయి. కాబట్టి మనం ఇతరులకి ఇంకొకటి, అంటే అందరూ హాయిగా ఉండాలి అని మనం ఎప్పుడైతే మనం ఇతరులను కోరుకుంటామో అవన్నీ మన జీవితంలో ఎన్నో రెట్లు అయ్యి తిరిగి మనకు చేరుకుంటాయి. కాబట్టి ఈ రోజు నుంచి మనం ఇవన్నీ తెలుసుకున్నాం కాబట్టి ఈ విధంగానే మనము జీవిద్దాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ మన జీవితంలోకి అన్నింటినీ అలోయింగ్, అనుమతి చేయండి. అప్పుడు మనం ఎంతో ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటాం ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రతిక్షణం సత్యదర్శనం వీక్షిస్తున్న ఆత్మజ్ఞానులందరికీ ధ్యానవాహిని కార్యక్రమం తరపున విజయవాడ నుండి లక్ష్మీ చైతన్య కోరపాటి ఆత్మాభివందనాలు. మరి ఈ రోజు జరిగిన ఆధ్యాత్మిక విశేషాల గురించి తెలుసుకుందాం. ముందుగా డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో ద్వారకా మాయి పిరమిడ్ ధ్యాన మందిరం రామాలయం స్ట్రీట్ ప్రసాదం పాడునందు మరి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ క్రాంతి గారిచే ఈ రోజు జూమ్ క్లాస్ నిర్వహిస్తున్నారు. అలాగే మరి యూనివర్సల్ మెడిటేషన్ గ్రూప్ వారి ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ మార్గదర్శకత్వంలో మరి ఈ రోజు ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు బ్రహ్మ ముహూర్త ధ్యానం, అలాగే 6 గంటల నుండి 6:45 వరకు సజ్జన సాంగత్యం, మరి అలాగే సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుజనాదేవి ప్రొద్దుటూరు వారిచే మరి ఈ రోజు ధ్యాన అనుభవాలు అనే అంశంపై జూమ్ క్లాస్ నిర్వహిస్తున్నారు. అలాగే శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం నాగార్జున సాగర్ వారి ఆధ్వర్యంలో మరి ఈ రోజు రాత్రి 10 గంటల నుండి 1 గంట వరకు 3 గంటల అఖండ ధ్యానం మరి జయా మేడం గారు ప్రొద్దుటూరు వారిచే జూమ్ క్లాస్ నిర్వహిస్తున్నారు. తర్వాత శాకాహార జగత్ సంకల్పంతో 1000 మంది వెజిటేరియన్ అంబాసిడర్స్ తో 1000 రోజుల పాటు జరుగుతున్న అహింస ధ్యాన మహాయజ్ఞం మరి 194వ రోజు మన అందరితో లైవ్ గైడెడ్ మెడిటేషన్ చేయించడానికి మరి వెజిటేరియన్ అంబాసిడర్ హంపన్న గారు మన ముందుకొస్తున్నారు. మరి మనమంతా ఈ రోజు రాత్రి 9 గంటల నుండి 10 గంటల వరకు జూమ్ ద్వారా మరి లైవ్ గైడెడ్ మెడిటేషన్ చేయొచ్చు. అలాగే మరి తర్వాత డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దివ్య మార్గదర్శకత్వంలో నక్షత్ర మిత్రులు 3 రోజుల వర్క్ షాప్ మరి గ్రాండ్ పిరమిడ్ మాస్టర్ జి బాలకృష్ణ గారు, అలాగే జి రాఘవేంద్ర గారు, పూర్ణాత్మ వి శ్రీధర్ గారు, డిఎన్ఏ స్వర్ణలత గారు, ఇన్నర్ జర్నీ పావని గారు మరి 4వ రోజు నక్షత్ర మిత్రులు వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. అలాగే నక్షత్ర మిత్రులు వర్క్ షాప్, అలాగే గైడెడ్ మెడిటేషన్, అలాగే మరి ప్రశ్నలు జవాబులు మరి ఈ రోజు ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు జూమ్ ద్వారా నిర్వహిస్తున్నారు. అలాగే మరి 108 రోజుల ధ్యాన జ్ఞాన దీక్ష మరి ఆ కార్యక్రమం రేపు మొదలు పెడుతున్నారు. మరి ఆ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటల నుండి 12:30 వరకు
సీనియర్ పిరమిడ్ మాస్టర్ సేత్ బాలకృష్ణ గారిచే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అనే అంశంపై జూమ్ క్లాస్ నిర్వహిస్తున్నారు. తర్వాత మిరాకులస్ పిరమిడ్ ఎనర్జీ వారి ఆధ్వర్యంలో మరి ఈ రోజు మధ్యాహ్నం 3:00 to 4:30 వరకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ గీతా శుభశ్రీ గారు కొత్తపేట వారిచే బుద్ధుని అష్టాంగ మార్గము అనే అంశంపై జూమ్ క్లాస్ నిర్వహిస్తున్నారు. తర్వాత నెల్లూరు జిల్లా పిరమిడ్ సేవాదల్ వారి ఆధ్వర్యంలో మరి ఈ రోజు ఉదయం 4:30 to 6:30 వరకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ధ్యానరత్న శ్రీ కేవి స్వామి గారు విజయవాడ వారిచే ఎర్లీ మార్నింగ్ గైడెడ్ మెడిటేషన్ ఉంటుంది. అలాగే మరి రాత్రి 9:00 to 10:00 వరకు కేవి స్వామి గారిచే ఒక యోగి ఆత్మకథ పుస్తకం నుంచి వారి యొక్క వివరణ. తర్వాత రాత్రి 10:00 to 11:00 వరకు శ్రీ మహావతార్ బాబాజీ గారి దివ్య ఆశీస్సులతో శుద్ధీకరణ ప్రక్రియ మరి ఆ కార్యక్రమాన్ని సీనియర్ పిరమిడ్ మాస్టర్ విజయ భాస్కర్ రెడ్డి గారు కావలి వారిచే గైడెడ్ మెడిటేషన్ ఉంటుంది. అలాగే మరి స్పిరిచువల్ టాబ్లెట్స్ ఫౌండర్ డాక్టర్ జీకే గారి మార్గదర్శకత్వంలో శ్రీ శక్తి సమూహం వారి సజ్జన సాంగత్యంలో భాగంగా మరి ఈ రోజు 85వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్లచే మధ్యాహ్నం 2:30 to 4:00 వరకు ధ్యాన జ్ఞాన ఆత్మ విజ్ఞానము బోధించబడుతుంది. తర్వాత న్యూ ఎనర్జీ వారియర్స్ వారి ఆధ్వర్యంలో మరి 20 రోజుల పాటు జరుగుతున్న అద్భుతమైన సజ్జన సాంగత్యంలో భాగంగా మరి ఈ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీమతి హనీ అమన్ అలీఖాన్ గారు వైస్ చైర్మన్ ఆఫ్ హిమాలయ అమర్ గురు ఆర్య శ్రీ మహాతర్ బాబాజీ ట్రస్ట్ అండ్ ఎర్త్ పీస్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మరి ఈ నెల 11వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఒక యోగి ఆత్మకథ పుస్తకం గురించి ప్రతిరోజు రాత్రి 8:00 to 10:00 వరకు వారి యొక్క సందేశం ఉంటుంది. మరి ఈ రోజు మన కాన్సెప్ట్, త్యాగరాజు తన సంగీతంతో శూన్య స్థితిని సంపాదించుకున్నాడు, తన దివ్య చక్షువుని వికసించింది, అతను శ్వాస మీద ధ్యాస పెట్టలేదు కదా, కానీ అతను పసిపిల్లవాడిలాగా తయారైపోయాడు, సహజంగా తయారయ్యాడు. అలా రావడానికి బెస్ట్ టెక్నాలజీ శ్వాస మీద ధ్యాస అని కనుక్కున్నాడు గౌతమ బుద్ధుడు. తర్వాత ఆయన అందరికీ చెప్పాడు, మనం కాస్త ఈ టెక్నాలజీని ఉపయోగిస్తే మనం కూడా అవుతాము, అది ఈ శ్వాస మీద ధ్యాస గొప్పతనం అని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు శ్వాస యొక్క గొప్పతనాన్ని ఎంతో గొప్పగా వివరించారు. కాబట్టి అందరూ తప్పకుండా శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తారు అని ఆశిస్తూ ఇట్లు పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రతి క్షణం సత్య దర్శనం. థ్యాంక్ యూ. పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా ధ్యాన వాహిని కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నా పేరు హేమలత, గుంటకల్ నుంచి మాట్లాడుతున్నాను. జూమ్ సెషన్స్ ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు. న్యూ ఎనర్జీ ఆధ్వర్యంలో 20 రోజుల పాటు ధ్యానము, సజ్జన సాంగత్యము. సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీమతి హానీ అమాన్ అలీ ఖాన్ 21వ తేదీ రాత్రి 8:00 to 10:00 వరకు. మీటింగ్ ఐడి 8473531192928, పాస్పోర్ట్ 581621. ప్రతి సోమవారము రాత్రి 9:00 to 10:00 వరకు టాపిక్ ధ్యాన అనుభవాలు, అనుభవమే జ్ఞానము. సీనియర్ పిరమిడ్ మాస్టర్ రమణమూర్తి గారిచే ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది 21వ తేదీ. మీటింగ్ ఐడి 8730252-8349, పాస్పోర్ట్ 1111. ప్రతి మంగళవారము రాత్రి 9:00 to 10:00 వరకు టాపిక్ యోగి వేమన, సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ చెరుకూరు వెంకట లక్ష్మి గారు. మీటింగ్ ఐడి 8730252-3849, పాస్పోర్ట్ 1111. న్యూ ఎనర్జీ మాస్టర్స్ ద్వారా ధ్యానము, సజ్జన సాంగత్యం. డైలీ మార్నింగ్ 4 to 6. 21వ తేదీ. మీటింగ్ ఐడి 8473531298, పాస్పోర్ట్ 581621. సూపర్ కిడ్స్ చండ్రుగూడెం స్పిరిచువల్ సొసైటీ ద్వారా ప్రతి సోమవారము సాయంత్రము 6 to 7 వరకు 3 to 15 సంవత్సరాల లోపు పిల్లలు కోసం క్లాసెస్ నిర్వహించబడుతుంది. కథలు, శ్లోకాలు, ధ్యానము, జ్ఞానము, ఆత్మ విజ్ఞానము బోధించబడును. మీటింగ్ ఐడి 6998042869, పాస్పోర్ట్ 2QERS2. ప్రతి బుధవారం రాత్రి 9:00 to 10:00 వరకు టాపిక్ జీవన సంధ్యా రాగాలు, సీనియర్ పిరమిడ్ మాస్టర్ మద్దాల మణిరాజులు. రాత్రి 9:00 to 10:00 వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. మీటింగ్ ఐడి 8730252-3849, పాస్పోర్ట్ 1111. పల్మనూరు జిల్లా స్పిరిచువల్ సొసైటీ ద్వారా ఉమ్మడి జిల్లా జూమ్ సెక్షన్స్ 130
సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామకృష్ణ అచ్చంపేట. టాపిక్ మానవ సేవయే మాధవ సేవ. ఉదయం 11 నుంచి 1 గంట దాకా ఈ కార్యక్రమం ఉంటుంది. మీటింగ్ ఐడి 8919285049. గుంటకల్ నందు అందమైన జీవితం గ్రూప్ ద్వారా ప్రతిరోజు కూడా ఉదయం 5 నుంచి 6 వరకు అద్భుతంగా ధ్యానం ఉంటుంది. మరి గూగుల్ మీట్ యాప్ ద్వారా జరుగుతుంది. మీటింగ్ ఐడి UANBFMEUCC అని స్మాల్ లెటర్స్ లో టైప్ చేయాలి. అలాగే అందమైన జీవితం గ్రూప్ ద్వారా ప్రతిరోజు కూడా సాయంత్రం 7 నుంచి 7:30 వరకు ధ్యాన శిక్షణ ఇవ్వబడుతుంది పిల్లలకు. మరి ఇది గూగుల్ మీట్ యాప్ ద్వారా జరుగుతుంది. మీటింగ్ ఐడి UANBFMEUCC అని స్మాల్ లెటర్స్ లో టైప్ చేయాలి ఫ్రెండ్స్. మరి పిఎంసి అంటేనే ప్రతి క్షణం సత్య దర్శనం. ఎవరైతే ఈ సత్య దర్శనాన్ని వీక్షిస్తారో వాళ్ళంతా కూడా ఉన్నతమైన స్థితికి చేరుకుంటారు ఫ్రెండ్స్. ధ్యానం అంటేనే శక్తి. మరి ఆ ఆధ్యాత్మికమైన జ్ఞానం అంటేనే శక్తి. మన శక్తి ఏంటి అంటే ధ్యానము, ఆధ్యాత్మికమైన జ్ఞానము. మరి ప్రతి ఒక్కరు కూడా ధ్యానము, సజ్జన సంగత్యము, స్వాధ్యాయము, సేవ ఇటువంటి కార్యక్రమాల్లో ఎప్పుడైతే మనం పాల్గొంటూ మన జీవితంలో అప్లై చేస్తామో మనమంతా కూడా ఉన్నతమైన స్థితికి చేరుకుంటాం ఫ్రెండ్స్. మరి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పిఎంసి ప్రేక్షక దేవులకు నమస్కారం. కిరణ్మయ విశాఖపట్నం. ధ్యానవాహిని కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ ఆశయంలో భాగంగా ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో జరగనున్న ధ్యాన జ్ఞాన జూమ్ సెక్షన్స్ యొక్క కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా విశాఖ జిల్లాలో జరగనున్న ఆధ్యాత్మిక కార్యక్రమాల యొక్క వివరాలు. స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో Level 1 వర్క్షాప్ జూమ్ సెక్షన్ ద్వారా వరలక్ష్మి మేడం గారి క్లాస్ 2 టాబ్లెట్స్ మంచి చెడు సహాయం ఉండడం ఉండకపోవడం ఆకస్మిక సంఘటనలు దీర్ఘకాలిక సంఘటనలు ఈ 6 టాబ్లెట్స్ వివరణ తెలియజేస్తున్నారు వరలక్ష్మి మేడం గారు. ప్రతి గురువారం మరియు ప్రతి ఆదివారం స్పిరిచువల్ టాబ్లెట్స్ క్లాసెస్ మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు ధ్యానారోగ్య నిపుణులతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరగనున్నది. అనకాపల్లి సమీపంలో నాగులాపల్లి గ్రామం నంది గల శ్రీ చంద్రశేఖర్ మహాస్వామి పిరమిడ్ కేంద్రం నందు ఈ రోజు సాయంకాలం 5 గంటల నుండి 5:40 వరకు బాలానంద కార్యక్రమంలో భాగంగా యోగా క్లాస్ నీలా మేడం గారిచే నిర్వహిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో కొత్తలంక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో జనవరి 22వ తేదీన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో ధ్యాన జ్ఞాన సదస్సు నిర్వహిస్తున్నారు. మహిమాన్విత యోగీశ్వరులు అవధూత వల్లీ బాబా జీవ సమాధి పర్వదిన వేడుకలు జరుపుకుంటున్నారు. అందరూ ఆహ్వానితులే. శ్రీ వల్లీబాబా పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం దర్గా వెనుక కొత్తలంక గ్రామం. విజయనగరం జిల్లాలో పూతికిపేట కొండగుంపం పూలిపల్లి గ్రామాలలో అఖండ ధ్యానాలు మోహిత ప్రకాష్ రావు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో సామూహిక ధ్యానాలు సత్సంగాలు నిర్వహించడం జరగనున్నది. పరమ గురువుల సందేశం, నీటిలో మునిగితే స్నానము, నీలోను మునిగితే ధ్యానము. శరీరానికి స్నానం ఎంత అవసరమో ఆత్మకి జ్ఞానం అంత అవసరం. ఆత్మ జ్ఞానం పొందాలంటే ధ్యాన సాధన ద్వారానే సాధ్యమవుతుంది. అందరూ ధ్యానం చేయాలి, ఆనందంగా జీవించాలి. ప్రపంచమంతా ధ్యాన జగత్ అవ్వాలన్నదే పత్రిజీ గారి ఆశయంలో మనందరం కూడా పాలు పంచుకోవడం మహద్భాగ్యంగా భావిస్తూ ఈనాటి కార్యక్రమాలు ఇవి. నమస్కారం. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్.